ఈ రోజున 16వ తారీఖున మరి బేవర్లో జరగబోయే సిద్ధం సభకు ఇచ్చేస్తున్నటువంటి మరి ప్రీతం ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా నారాయణపురం నుంచి మరి మా ఉండి నియోజకవర్గం 6-7 వరకు, మళ్ళీ 6 నుంచి ఈరోజు ఉండి మళ్ళీ బస్ చేసే వరకు, కోట్ల ఫంక్షన్లలో బస్ చేసే వరకు కూడా రోడ్డు పొడవున ఉదయం 10 గంటల నుంచే మహిళలు, మరి ఎక్కువ యువత, మరి పెద్ద ఎత్తున జనం మరి రోడ్ల వెంబడి రావడం, మరి ప్రతి సందులోనూ ప్రతి రోడ్డు మీద ప్రతి విగ్రహం దగ్గర కూడా మరి సీఎం గారిని ఆపి అపూర్వ స్వాగతం పలికారు. మరి ఈ పొందను చూస్తుంటే 2004లో మరి ఆ రోజున సర్రాజు గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఉండి నియోజకవర్గం 20,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ ఈ రోజున పీవీఎల్ నరసిరాజు గారిని 30,000 మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తారనే ఆశాభావం మరి మాకు సంతృప్తికరంగా ఉంది. అలాగే ఈ రోజున సిద్ధం సభకి ఇచ్చేసినటువంటి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఆగకుండా మళ్ళీ భీమవరం వారు సిద్ధం సభకు కూడా ప్రజలు వెళ్ళడం మరి ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సంతోషకరమైన విషయం ఇది. మా పార్టీకి అలాగే పెద్ద ఎత్తున ప్రజాభిమానం ఉందని అనుకోవడానికి ఈ రోజు నిదర్శనం అని చెప్పి చెప్తాను. సింపతి మీద ఎలక్షన్ ఎన్నికలకు వెళ్తున్నాడు అనేది మరి అసమర్థులు చెప్పుకునే విషయం. అలాగే పూర్తి స్థాయిలో సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, మరి మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, అలాగే సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నిరూపించుకొని నేను మీకు న్యాయం చేశానంటేనే నాకు ఓటేయండి, మళ్ళీ న్యాయం చేయలేకపోతే నాకు ఓటేయొద్దు అని అంత ధైర్యంగా ముఖ్యమంత్రి అడుగుతున్నాడు అంటే మరి దాని నిదర్శనంగా సానుభూతి రాజకీయాలు కాదు ఇవి, సమర్థవంతమైన రాజకీయం అని చెప్పి మరి మనం చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ ప్రజాదరణ పూర్తిగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మరి పూర్తి స్థాయిలో మేము అందరం చెప్పదలుచుకున్నాం. గోదావరి జిల్లాలో మరి 2019 కంటే కూడా పూర్తి భిన్నంగా కనబడుతుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభ చూస్తే ఎక్కడో ఉన్నటువంటి అనుమానం కూడా ఈరోజు మా కార్యకర్తలకి మా నాయకులకి కూడా పూర్తిగా తొలగిపోయింది. రోడ్ల పొడవున సీఎం గారిని చూడడానికి వచ్చిన జనాన్ని చూస్తుంటే ఈరోజు గోదావరి జిల్లాలో మరి మాకు ఏదైనా కొంచెం వ్యతిరేక భావనలు ఉంటాయేమో అని అనుకున్నాం, కానీ సీఎం గారిని చూసిన జనాన్ని చూసిన తర్వాత మరి ఎక్కడ కూడా మళ్ళీ గోదావరి జిల్లాలో సీప్ చేయబోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటాం.